మెట్రో ప్రయాణికుల కోసం మొత్తం 57 సర్వీసులు సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో 30 ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. ఉప్పల్ డిపో నుంచి మా ప్రహేదినక గ్రౌండ్ రిపోర్ట్. ఈ నెల 28న మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రయల్ రన్స్ జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ డిపోలో ఉన్నటువంటి ట్రైన్ని మనం చూస్తున్నాం. ఈ మెట్రో రైలు ఏదైతే ఉందో దాదాపు ఇక్కడ లోకల్ డిపోలో ఉన్నటువంటి మెట్రో రైలు పరిసర ప్రాంతంలోనే ట్రయల్ రన్ వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఉప్పల్ డిపోలో మొత్తం 36 మెట్రో రైళ్లు ఉన్నాయి. ఒక్కో రైలుకి 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 1000 మంది వరకు కూడా ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చని మెట్రో రైలు అధికారులు చెప్తున్నారు. సో ఈ మెట్రో రైల్ పట్టాలపైకి వచ్చి ట్రయల్ రన్ని ప్రతి వారంలో 4 రోజుల పాటు నడిపిస్తున్నారు. అలాగే ఇప్పటికే మియాపూర్ టు ఎస్ఆర్ నగర్ కొనసాగుతుంది. ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఇంకా బేగంపేట నుంచి ఉప్పల్ వరకు కూడా ట్రయల్ రన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే సేఫ్టీ కమిషన్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇంకా వచ్చి చెకింగ్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మెట్రో రైల్ విజువల్స్ మనం చూస్తున్నాం. అది ట్రయల్ రన్లో జోరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. ఈ మెట్రో రైల్కు సంబంధించి అధికారులు రోజుకొక వార్త చెప్తున్నా కానీ ఈ నెల 28వ తారీఖున మాత్రం ప్రయాణికులు దాని మీద ఎక్కిన రోజే నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి హైదరాబాద్ ప్రయాణికులు భావిస్తున్నారు. అయితే ఈ నెల 28వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందా? 30 కిలోమీటర్ల మేర ప్రారంభమవుతుంది. మిగిలినంతా 2018లో పూర్తి చేస్తామని చెప్పి హెచ్ఎంఆర్ ఎల్ఎన్టీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్స్లో ఇక్కడ ప్రస్తుతం ఉప్పల్ నుంచి బేగంపేట వరకు కానీ అమీర్పేట వరకు వెళ్ళే దగ్గర ఇక్కడ 37 ట్రైన్లు ఉన్న నేపథ్యంలో ప్రతి 7 నిమిషాలకు ఒకసారి ట్రైన్లు రన్ అవుతాయి. ఆ తర్వాత మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఉన్న దగ్గర మాత్రం 3 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు కూడా మెట్రో రైళ్లు ప్రయాణం అవుతాయి. సో ప్రతి స్టేషన్లోనూ 30 సెకండ్స్ మాత్రమే, అంటే కేవలం 30 సెకండ్లు మాత్రమే ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఆ వచ్చిన ట్రైన్ని ఎక్కి స్మార్ట్ కార్డు ఉపయోగించి ప్రయాణికులు మెట్రో రైల్లో వాళ్ళ గమ్యస్థానం చేరుతారని చెప్పి హెచ్ఎంఆర్ అధికారులు ఇక్కడ నిర్ణయించినటువంటి స్కెడ్యూల్గా మనం భావించవచ్చు.